నిండైన విగ్రహం దీటైన వాచకం విలక్షణమైన స్వరం తెలుగు తెరపై విలనిసానికి కొత్త నిర్వచనం చెప్పిన నటనా కౌశలం కేవలం కనుబొమ్మల కదలికలతో అదోలాంటి నవ్వుతూ సౌర్యాన్ని ప్రదర్శించగల ప్రత్యేకత ఇవన్నీ రాజనాన్న గారి సొంత సంతకాలు ఆయన్ని దుష్ట నట చక్రవర్తి అని అంటారు అంతేకాదు హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడు ఆయన తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా అని తెగేసి చెప్పిన మేటి ప్రతి నాయకుడు రాజనాల గారు పరుషమైన డైలాగులు దగ్గర నుంచి ఆహార్యం మేనరిజం స్టైల్ అన్నింటిలోనూ వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప విలన్ ఆయన పాతతరం నటుల్లో ఎంతో మంది విలన్లు ఉన్నా టక్కున గుర్తొచ్చే పేరు రాజనాలు అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు ఒకనొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఖ్యాతి రాజనాల గారిదే మద్రాసులో ఆయనకు ఐదు భవంతులు ఉండేవి ఐదు కార్లు ఎప్పుడు తిరుగుతూ ఉండేవి కావలిలో ముప్పై రెండు ఎకరాల స్థలం ఉండేది ఆర్థిక అవసరాల నిమిత్తం దాన్ని కూడా అమ్మేశారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖ్యాతి డబ్బు అన్ని చివరి రోజుల్లో లేవు రాజనాల గారి జీవితం అంతా మద్రాసులోని టీ నగర్ తో ముడిపడి ఉందని చెప్పాలి ఆంధ్ర నుంచి ప్రతి రోజు ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు రోజు కనీసం పాతిక మందికైనా వారి ఇంట్లో భోజనం చేసేవారు అందుకే ఆయన ఇంటిని రాజనాల సత్రం అనేవారు ఆయన మొదటి భార్య శోభ సాక్షాత్తు అన్నపూర్ణమ్మ వచ్చిన వారికి లేదనకుండా వండి వడ్డించేది రాజనాల షూటింగ్ లో ఉంటే మందికి సరిపడే భోజనం వచ్చేది మంచి ఉన్న విద్యార్థులకు డబ్బు చేసేవారు జీవితం అంటే ఏమిటి అని ఒకసారి ప్రశ్నిస్తే చీకటి నుంచి చీకటిలోకి సంధించిన భానం అని చెప్పారు రాజనాల గారు అంటే గర్భం అనే చీకటి నుంచి మరణం అనే చీకటిలోకి చేసే ప్రయాణం అని ఆయన వివరించి చెప్పారు మధ్యలో వచ్చే వెలుగు ఒక మాయ అని ఆయన వివరించారు కరుడు గట్టిన విలన్ పాత్రలు వేసే రాజనాలలో ఇంత తాత్వికత ఉందని ఎవరు ఊహించిన విషయం ఒక విధంగా చెప్పాలి అంటే ఆ తాత్వికతే చివరి రోజుల్లో ఆయన్ని మానసికంగా కాపాడింది రాజనాల గారి జీవితం నాణ్యానికి ఉన్న బరుసు లాంటిది ఆయన సినిమా జీవితం బొమ్మ అయితే ఆంతరంగిక జీవితం బరుసు ఫిలాసఫీ న్యూమరాలజీ జ్యోతిష్యం ఒకటనేమిటి అనేక విషయాల మీద పట్టు సంపాదించడానికి ఎంతో కృషి చేశారు రాజనాల గారు లక్నో విశ్వ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిలాసఫీ చేసిన రాజనాల గారికి పుస్తక పఠనం హాబీ ప్రతిజ్ఞ చిత్రంలో విలన్ గా పరిచయమైన రాజనాలకు మొదట్లో విలన్ వేషాలంటే ఇష్టం ఉండేది కాదు వద్దంటే డబ్బు పేదల ఆస్తి వంటి చిత్రాల్లో ఆయన తండ్రి వేషాలే పోషించారు వద్దంటే డబ్బు చిత్రంలోనే తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు రాజనాల అందులో ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ వేషం రాజనాలది దాంతో సెట్ లో మామాజీ అని రాజనాల గారిని పిలిచేవారు ఎన్టీఆర్ గారు ఆ సినిమా పూర్తయినా పిలుపు మాత్రం మారలేదు ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా విలన్ మామాజీ అని పరిచయం చేసేవారు ఎన్టీఆర్ గారు తను నిర్మించిన జయసింహ చిత్రంలో రాజనాలతో విలన్ వేషం వేయించి ఆ తరహా సమర్థుడు అని నిరూపించారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ తో ఆయన చేసిన కత్తి యుద్ధం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది జయసింహ చిత్రం తర్వాత రాజనాలకు విలన్ వేషాలే ఎక్కువగా వచ్చేవి ముఖ్యంగా విఠలాచార్య చిత్రాల్లో రామారావు రాజనాల కత్తి యుద్ధాలు ప్రేక్షకుల్ని విపరీతంగా కట్టుకునేవి హీరో ఎన్టీఆర్ అయినా కాంతారావు అయినా విలన్ మాత్రం రాజనాల గారి ఒక దశలో హీరోలతో సమానంగా రాజనాల గారు పారితోషికం తీసుకునేవారు అంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉండేదో ఊహించుకోవచ్చు తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా రాజనాల గారు నటించారు రెండు హిందీ చిత్రాలతో పాటు మయా ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఆంగ్ల సినిమాలో ఇండియన్ చీఫ్ గా నటించారు ఏ భాషలో నటించినా తన డైలాగులు తానే చెప్పుకునేవారు డబ్బింగ్ కు అంగీకరించేవారు కాదు ఎన్టీఆర్ సొంత చిత్రాలు రాజనాల గారు ముఖ్యంగా శ్రీకృష్ణ పాండవ్యం గులే బకావలి కథ రాజనాల గారు నటించడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ ఆ పాత్రలు ఆయనతోనే వేయించాలని గట్టిగా రికమెండ్ చేశారు ముప్పై రెండేళ్లకి రాజనాల గారి మొదటి భార్య శోభ గారు మరణించారు ఆమె మరణంతో ఆయన ప్రభావము పోయింది పరామర్శించడానికి వచ్చిన ఎన్టీఆర్ గారు నీ లక్ష్మి వెళ్లిపోయింది మామాసి అని బాధపడ్డారు అన్ని కార్యక్రమాలు జరిపించింది ఆయన కృంగిపోయారు దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కావడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భూదేవిని వివాహం చేసుకున్నారు రాజనాల గారు సత్య హరిచంద్ర చిత్రంలో వీర బహుపాత్రను పోషించిన రాజనాల గారు తన జీవితపు చివరి రోజుల్ని కాటికాపురి జీవితంగా భావించి ఆ పద్యాలు చదువుతూ ఉండేవారు పంతొమ్మిది వందల నుంచి తొంభై నాలుగు వరకు రాజనాల గారు దాదాపు సినిమాలకు దూరంగానే ఉన్నారు వృత్తి కోసం తప్పించే వ్యక్తి భుక్తి కోసం పరితపించాల్సి వచ్చింది సంపాదించిందంతా కరిగిపోయింది పంతొమ్మిది లో హైదరాబాద్ వచ్చేసారు హీరో కృష్ణ గారు గారి పరిస్థితి గమనించి తెలుగు వీర లేవరా చిత్రంలో అవకాశం ఇచ్చారు రాజనాల గారికి ఇది ఆఖరి చిత్రం హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయని పంతొమ్మిది మే నెలలో మద్రాసులో ఉంటున్న కూతురు దగ్గరికి వెళ్లారు అనారోగ్యం తిరగబట్టడంతో మే ఇరవై ఒకటిన అక్కడే కన్నుమూసారు రాజనాల గారం తెరపై ఆయన విలన్ కానీ నిజ జీవితంలో హీరో కానీ ప్రతికారం రాజనాల గారు చెప్పినట్లుగానే ఆయన జీవితం చీకటి నుంచి చీకటిలోకి సంధించిన భానం మధ్యలో సినీ జీవితం ఓ వెలుగు అంతే మరి రాజనాళ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంపంలో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్